ఆ రాబోతున్న నిత్యత్వం కొరకు ఏం చేస్తున్నాం? ఏదో ఒకటి చేయ. దాని కొరకు నా లైఫ్లో ఇదో కొంతమంది అన్నలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు జ్యువెలరీస్లో చేస్తుంటారు. ఈ టైంలో జ్యువెలరీ షాప్స్ ఎలా ఉంటాయండి? పర్సంటేజ్లు, ఆఫర్లు, న్యూ డిజైన్స్, అప్పుడు విలువలు ఇవి ఏంటివి, నెక్లెస్లు, ఇంకా ఏ ఉంటాయి, ఇన్ని వ్యాపారాలు. పర్సంటేజ్ పెరుగుద్ది, పండుగ తర్వాత వాళ్ళకి టీఏడిఏలు కూడా పెరుగుతుంది. అలాంటి దానిని ఈ టైంలో మీరు క్రిస్టియన్స్ కనుక మీకు సెలవులు ఇవ్వనన్నారు. వాళ్ళు అన్నారు మీ జీతాలు ఇవ్వకపోయినా పర్లేదు, మేము పాస్టర్ ట్రైనింగ్ వెళ్దాం అని సీరియస్గా వచ్చేసి ఓ మాట్లాడుతున్నా చెప్పి వాళ్ళు చేసిన పని అని చెప్పిన ఆ యజమాని దుష్టులు వీళ్ళ తెంగరు. కానీ దేవుని రాజ్య వ్యాప్తిలో ఆ నిత్య నివాసం కొరకు వాళ్ళ జాబును రిస్క్లో పెడుతున్నారు చూసారు. అది తెలివైన గృహ నిర్వాహకుడు. ఎలా సాక్రిఫైస్ ఏ చేస్తారని చెప్పండి, ఆరోగ్యం బాగాలేదు ఒక అన్నకి. ఎందుకన్నా ఈ టైంలో అంటే ఈ టైం మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు. ఏ సాక్రిఫైస్? హెల్త్, థాట్స్, ఎనర్జీ, మనీ, మనకి ఏదైతే ఉందో ఏదైనా, ఇదిగో ఆ నిత్య నివాసం కొరకు నేను ఇలా సాక్రిఫైస్కి రెడీ అవుతున్నాను ప్రభువా అన్న ఒక్క ఎగ్జాంపుల్ మన లైఫ్లో ఉందా? నీ కొరకు నేను తిరిగి తిరిగి ఇదిగో నా ఆరోగ్యం సతికిలు పడిపోయిందని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఉందా? నీ ఉన్న లోకానికి రావాలని నడిచి నడిచి నా పాదాలు అరిగిపోయా ప్రభువా నీ సువార్త యాగంలని ఒక్క ఎగ్జాంపుల్ ఉందా? ప్రభువా ఇదిగో నీ సువార్త నాకు అర్థమైన నాటి నుండి అర్థం కాని అనేక మందికి చెప్పడానికి మానసికంగా శారీరకంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాను ప్రభువా, అయినా ఏదో ఒక రోజు ఆ నిత్య నివాసంలోకి వచ్చేంత వరకు నా పరుగు నేను కడముట్టేంచేంత వరకు ఆగను ప్రభువా అన్న గ్రాఫ్ లెవెల్స్ మనకున్నాయా? ఒక ఎగ్జాంపుల్ ఉందాడు.